ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉండి, ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండి, ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ఎవరినన్నా చెప్పనండి ఈ మాట. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఎవడు చెప్పింది? రేషన్ కార్డు ఉందా వాడికి? ఆధార్ కార్డు ఉందా? కనీసం ఇక్కడ ఒక ఇల్లు ఉందా? ఇక్కడ ఎవడన్నా ఉండేవాడు ఉన్నాడు? ఒక నైట్ ఎక్కడో షూటింగులు చేసుకుంటా, ఎక్కడో బతుకుతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన చేసే పథకాల గురించి చెప్పేవాళ్ళని అజ్ఞానులు అంటారు. కాబట్టి ఇటువంటి అజ్ఞానులు చెప్పేటువంటి మాటలని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. గతంలో కూడా వీళ్ళే చెప్పారు, రాసుకోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదే లేదు, చచ్చేదే లేదు, ఇది శాసనం, ఇది శాసనం, రాసుకోండి రాసుకోండి అన్నాడు. రాసుకుని రాసుకుని పేజీలు ఫుల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి రాసుకోమన్నాడు. ఏముంటుంది రాసుకోవడానికి? ఆయన రాసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకముఖ కూడా ఎవడో పీకలేడు. కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా పనిచేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా కూడా ముఖ్యంగా అన్ని రాష్ట్రాల కన్నా బ్రహ్మాండంగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి. ఆయన మనసులో ఉన్నదే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్నదే. ఆయన ఎట్టగొట్ట దించాలని చెప్పి దుష్ట చేతిష్టం ఈ 5-6 పనికిరానటువంటి 420 గల ప్రయత్నం చేస్తారు. ఈ 420 గల ప్రయత్నం నెరవేరదు.